प्रेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ప్రతీక్షణము కూడా ఆత్మజ్ఞానం వైపుకు మనం పరుగులు తీస్తూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ పరుగులలో మనం పొందేటువంటి వినూత్నమైనటువంటి జ్ఞానము మనల్ని మోక్షం వైపుకు తీసుకుని వెడుతుంది. ఎప్పటికప్పుడు ఎప్పుడూ కూడా ఈ క్షణం ఒక జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానము ద్వారా ఒక సందేహం కలగాలి, ఆ సందేహం మరొక జ్ఞానం వైపుకు పరుగులు తీయాలి. అందుకే ఎప్పటికప్పుడు సామాన్య జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి, విశేష జిజ్ఞాసని మనందరం కూడా కొని తెచ్చుకుంటూ ఉండాలి. ఆ సామాన్య జ్ఞానము కానీ విశేష జిజ్ఞాస కానీ మనకు కలగాలి అని అంటే సద్గురువులను మనం ఆశ్రయించాలి. అలా ఈ అధిక శ్రావణ మాసంలో మంచి గురువులను మనం ఆశ్రయించి చక్కనైనటువంటి జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎలాంటి జ్ఞానము ఎలాంటి సందేహాలు మనకు కలగాలి అంటే చక్కగా కేనోపనిషత్తు మనకు తెలియజేస్తూ ఉన్నది చూడండి. కేనేషితం పతతి ప్రేషితం మనః, మన సకల ఇంద్రియములన్నీ కూడా ఉన్నాయి కదా, పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అంతరింద్రియమైనటువంటి మనస్సు ఇవన్నీ కూడా ఎవరి వలన పనిచేస్తూ ఉన్నాయి? మనందరం అనుకుంటాం మన ఇంద్రియాలు కదా, మన వలననే పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ, మనం చెప్పినట్టు వింటున్నాయి, మన ఆధీనంలో ఉన్నాయని అనుకుంటుంటాం. కానీ కాదు, నిజముగా ప్రతి ఒక్క ఇంద్రియము కూడా మనం చెప్పినట్టు మాత్రమే వింటూ ఉన్నట్లయితే అనిష్టమైనటువంటి విషయాలలోకి ఈ ఇంద్రియములు వెళ్ళకూడదు కదా, కానీ వెళుతున్నాయి. చూడండి, మన మనస్సు అనిష్టమైనటువంటి విషయములను కూడా అప్పుడప్పుడు గుర్తు చేసి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. మన కన్ను మనకు అనిష్టమైనటువంటి విషయములను కూడా అప్పుడప్పుడు చూసి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. మన నోరు మనకు అనిష్టమైనటువంటి వాటిని మాట్లాడి మనల్ని చిక్కులలో పడవేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా అంతే, చాలా జాగ్రత్తగా నడుచుకొని పోతూ ఉన్నటువంటి మనం అప్పుడప్పుడు కాలు తడపడి మెలికపడి కింద పడిపోతాం. అంటే ఆ నడక ఆ అడుగు మనకు అనిష్టమైనటువంటిది, బాధను కలిగించింది. నిజముగా ఇంద్రియము మన ఆధీనములోనే ఉంటే నువ్వు జారి పడకూడదు. నిజముగా ఇంద్రియము నీ ఆధీనంలోనే ఉంటే తప్పు నీ చేతి ద్వారా జరగకూడదు. నిజముగా నీ మనస్సు కూడా నీ ఆధీనంలో ఉంటే నీకు అనిష్టమైనటువంటి వాటి గురించి మనస్సు చింతన చెయ్యకూడదు, నీకు బాధను కలిగించకూడదు. అంటే చూడండి, ప్రతి ఒక్క ఇంద్రియము కూడా వాక్ పాణి పాద పాయూపస్థములు త్వచక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు ఇవన్నీ కూడాను నీ ఆధీనంలో అయితే లేవు. అప్పుడప్పుడు నీవనుకున్నట్టు జరుగుతూ ఉన్నప్పుడు నీవు అనుకుంటుంటావు అదంతా కూడా మాయ, నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగింది, నా ఇంద్రియాలన్నీ నా మాట విన్నాయి అని అనుకుంటావు. కానీ కాదు. అంటే దీనిని బట్టి ఏమని అర్థము? మన ఇంద్రియములనన్నింటినీ కూడా నడిపించేటువంటి వాడు ఈ లోపల ఉన్నటువంటి జీవాత్మ కాదు, ఆ జీవాత్మని కూడా నడిపించేటువంటి వాడు మరొకడు ఉన్నాడు, వాడి వలననే ఈ ఇంద్రియములన్నీ కూడా నడుస్తూ ఉన్నాయనేటువంటి జ్ఞానాన్ని మనందరం కూడా పొందాలి అంటోంది కేనోపనిషత్తు. అందుకే మొట్టమొదట కేనా ఎవరి చేత అని ఉపనిషత్తు స్టార్ట్ అయింది. అందుకే ఈ ఉపనిషత్తు ఆరంభములో చక్కనైనటువంటి మొట్టమొదట సందేహాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. కేనేషితం పతతి ప్రేషితం మనః, ఎవరి చేత ప్రేరితమై మన మనస్సు అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంది. కేన ప్రాణః ప్రథమ ప్రైతి యుక్తః, ప్రథమ ప్రాణః మన ప్రధానమైనటువంటి ప్రాణము
ఎవరి యొక్క ఆధీనములో ఉండి ఎవరి యొక్క ఆదేశము చేత ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది, ఎవరండి కారణం అని అడుగుతూ ఉన్నారు. కేనేషితాం వాచమిమాం వదంతి, మీ వాగింద్రియం ఉంది కదా, ఎవరి చేత ప్రేరితమై ఇదిగో ఈ వాక్కులన్నీ కూడా మాట్లాడుతోంది. నిజముగా నీ యొక్క వాగింద్రియము నీ అధీనములోనే గనక ఉంటే మనం కూడా ఒక గొప్ప గాయకుల్లాగా పాట పాడాలి అని అనుకుందాం, అవుతుందా ఏమిటి, కాదు కదా. ఒక్కొక్కరి గొంతు ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కరి యొక్క మాట తీరు ఒకలాగా ఉంటుంది. ఒకరిని చూసి వారి యొక్క గొంతుని వారి యొక్క గానాన్ని వారి యొక్క మాట తీరుని మనం కూడా చేద్దామని అనుకుంటే వాగింద్రియం మన అధీనంలో ఉంటే క్షణకాలంలో మనం కూడా అలా మాట్లాడాలి, కానీ కావట్లేదే. అంటే ఎవరో ఉన్నారు దీన్ని నడిపించేటువంటి వారు, మనం కాదు కదా. మనం కానప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా, మరి ఎవరు వారు, అదే కేనా, ఎవరి చేత అని అడుగుతూ ఉన్నారు. కేనేషితం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌమే దేవో యునక్తి. ఇంతకీ ఎవడా దేవుడు? మన చక్షువులను శ్రోత్రములను వాగింద్రియములను మన మనస్సుని సకల ఇంద్రియములనన్నింటినీ కూడా చివరికి నా యొక్క ఆత్మను కూడా నడిపిస్తూ ఉన్నటువంటి వాడు, ఈ సకలములకు అధిదేవత అయినటువంటి వాడు ఎవరు ఎవరు అనేటువంటి ఒక జిజ్ఞాసతో మన జీవితాన్ని మనం ఆరంభం చేయాలి. ఆ జిజ్ఞాసని పరిపూర్తి చేసుకోవడానికి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా మనం గడపాలి. అలా గడపడానికి ఉత్తమమైనటువంటి కాలం ఈ అధిక శ్రావణ మాసకాలం. కనుక సద్గురువులను ఆశ్రయించి గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఆత్మజ్ఞానాన్ని పరమాత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నంలో ఈ అధిక శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.